వరుణ దేవుడు శాంతించి వర్షాలు తగ్గాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరుకున్నారు. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో నిర్వహించిన వరుణ శాంతి యాగంలో పాల్గొన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. 17వ తేదీన మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా ఆలయంలో మగ్గంపై చీర తయారీని కూడా ప్రారంభించారు మంత్రి. వివిధ ఆలయాలకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం చెక్కులను ఈ సందర్భంగా ఆయన పంపిణీ చేశారు. అమ్మవారి దయ వల్ల బ్రహ్మాండమైనటువంటి వర్షాలు పడ్డాయి. అయితే ఆదిలాబాద్ నిర్మల్ ఏదైతే కడేం ప్రాజెక్టు ఉందో ఇక్కడ వెళ్తే భద్రాచలం అంటే ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండమైనటువంటి వర్షాలు పడ్డప్పటికీ ఈ రెండు జిల్లాలకు పాత ఉమ్మడి జిల్లాకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ప్రజలు ఆందోళన పడే పరిస్థితి ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకున్నప్పటికీ నిన్న మేము ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఇక్కడ ఒక హోమం చేయాలని, వరుణ శాంతి హోమం అంటే పర్టికులర్గా కడియం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆ జిల్లా ప్రజల కోసం, ఇక్కడ భద్రాచలం ప్రజల కోసం మరి పొద్దున్నే వరుణ శాంతి హోమం చేపట్టడం జరిగింది. పొద్దున్న దేవాలయంలో ముఖ్యమంత్రి గారు నిన్న వెళ్ళినప్పుడు చెప్పాడు, ఎందుకంటే వర్షాలు రావాలి, రైతాంగం ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, ఆషాఢ మాసం వచ్చిందంటేనే మరి బోనాల జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది మీకు అందరూ తెలుసు. కొంత నిన్నటి వరకు పనుల ఆటంకాలు కూడా జరిగినాయి వర్షాల వల్ల. ఇవాళ నుంచి స్పీడ్ అందుకుంటాయి. రెండోది చెక్కుల పంపిణీ కూడా ఈరోజే మరి స్టార్ట్ చేయడం జరిగింది.